తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం. రాష్ట్రం వస్తే ఏమొస్తాయి సార్ అంటే రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకులలో ఒక మంచి మార్పు వస్తుందని చెప్పిండు. ఏ మార్పు వస్తాయి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా మిగతా 27 రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం లోపల జనాభా కాంపోజిషన్ ని మనం గమనిస్తే 185% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను కలిగినటువంటి ఒక రాష్ట్రం. మేము తెలంగాణ తెచ్చుకునేది ఎవరినో నలుగురిని ఎమ్మెల్యేలను నలుగురిని మంత్రులను చేస్తుంది కాదు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ ఉప కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అటు బీసీలు ఇటు ఎస్సీలు ఇటు ఎస్టీలు అటు మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా స్వావలంబన దిశగా ఎదిగిన రోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం నిరూపితమవుతుందని దానికోసం మాయ మాటలు మోసపూరిత మాటలు మందు రాగిన మాటలు చెప్తే నమ్మి సబ్బండ వర్ణాలు రోడ్డు మీదకి వచ్చి తెచ్చి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో 8 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగా చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మా పోలీసు మా మీడియా మా ఇంటెలిజెన్స్ మిత్రులు ఇవాళ సాయంత్రం రేపో ప్రకటించబోయేటువంటి రాజ్యసభ సీట్లు 3 ఉన్నాయి. పక్క రాష్ట్రం ఆయన ప్రకటించిండు, ఒకటి బీసీల కోసం మొట్లాడిన ఆయనకు పోరాటాలు చేసిన ఆయనకి ఒక ఆయనకి రాజ్యసభ ప్రకటించిండు. పక్క రాష్ట్రం ఆయన ఎల్లలు దాటి తెలంగాణలోకి ఇద్దరికి ఇచ్చిండు. మేము నేను ఎల్లలు దాటమంటలేం. ఈ పొలిమేరలోనే భౌగోళికంగా ఉన్నటువంటి తెలంగాణలోనే ఈ రోజు దాకా చట్టసభలలో అడుగు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎమ్మెల్సీలు గాని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు గాని కాలేనటువంటి అనేక కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా చంద్రశేఖరరావు గారు నా మాటలు కాదు మీ మాటలే మీ గుర్తు చేస్తా ఉన్నా. 2014 జూన్ 2 తొలి తెలంగాణ శాసనసభకి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి మీరు శాసనసభలో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పిండ్రు, ఇదే ఈటల రాజేందర్ గారి సాక్షిగా. ఏమన్నాడు, వచ్చిన తెలంగాణలో 185% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగిన రోజే నా తెలంగాణకి న్యాయం జరుగుతుంది అని అన్నాడు. నేను అడుగుతున్నాను చంద్రశేఖరరావు గారిని, మీరిచ్చిన 40 మంది ఎమ్మెల్సీలలో మీరిచ్చినటువంటి 7 లేదా 8 మంది రాజ్యసభ సభ్యులలో ఈ రోజు దాకా ఒక్కడంటే ఒక్కరికి చట్టసభలలో అడుగు పెట్టినటువంటి ఒక్క కులానికన్నా ఒక్క సీట్ ఇచ్చిన వా కేసీఆర్ అని అడుగుతున్నాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చిన తెలంగాణ బాగుపడాలని ఉంటే వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి నీ మాటలు నిజమే అయితే నువ్వు మాట్లాడిన అవతారం గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. దళితుడే తొలి ముఖ్యమంత్రిని వంచిన, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని వంచిన, మేము మా దళిత సోదరులు నీకు ఇంకా ఆదరిస్తూ వచ్చారు. ఇలా సమాజం చైతన్యవంతమైంది, ఆ సమాజం తిరగబడాలనేటువంటి దిశగా అడుగులేస్తా ఉంది. ఏ రోజైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నావో ఆ రోజే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాల పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం వచ్చిన తెలంగాణకి ముఖ్యమంత్రి అయినాడు. ఆర్టికల్ 3 వద్దు, రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ గారు వద్దని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడికి వచ్చిన మీరు తక్కువ సంఖ్యలో కనబడిన విజ్ఞప్తి ఒకటే, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథా నాయకులు కావాలి, ఎక్కడికక్కడ ఉద్యమాన్ని నిర్మించాలి. ఏదో ఒకరోజు స్లోగన్ ఇచ్చి ఒకరోజు ధర్నా చేసిపోతే కాదు, దయచేసి మీలో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. 185 మంది ఉన్నటువంటి మిమ్మల్ని 1% లేనోడు పాలిస్తుంటే ఒక్క సీటు కూడా మీరు ఉపకులాలకు ఇవ్వకపోతే నిలదీయాలని వద్ద ఒక్కసారి మీరు ఆలోచించాలి. అందుకనే మనం ఈ సభ తరఫున ఇక్కడికి వచ్చిన 57 కులాల తరఫున మీరు ఒక తీర్మానాన్ని రాసి ముఖ్యమంత్రి గారికి ఈరోజు సాయంత్రం ఒక బహిరంగ లేఖ పంపుర్రి. నిన్నటి దాకా నమస్తే తెలంగాణ సీఎండీకి ఇచ్చినవా, నీ సడ్డకుని కొడుకు ఇచ్చినవా, వెనుక గోళీలు ఇచ్చడానికి ఇచ్చినవా, సూట్ కేసులు ఇచ్చడానికి ఇచ్చినవా, ఎవరికి ఇచ్చినవో తెలియదు మాకు రాజ్యసభలు, ఎవరికి అమ్మినవో ఎందుకు అమ్మినవో తెలియదు. ఒక్కరి కూడా కనీసం మా కులాలకని ఎమ్మెల్సీ అనేది ఒక్కటి కూడా ఇవాళ నీకు అవకాశం ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు నిజమే అయితే నీ లోపల తెలంగాణ పౌరుషమో పటిమనో ఉంటే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం వచ్చినటువంటి 3 రాజ్యసభ స్థానాలని ఇవాళ ప్రకటిస్తావో రేపు ప్రకటిస్తావో తెలంగాణలో సామాజికంగా వెనుకబడినటువంటి దళిత కుటుంబాలు దళిత ఉప కుటుంబాలకెళ్ళి ఒక్క రాజ్యసభ స్థానం ఇచ్చి చంద్రశేఖరరావుని నిజాయితీ నిరూపించుకోవాలి. లేకపోతే ఇప్పటికే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని దళిత సమాజాన్ని వంచడం కాకుండా ఇంకో మాట మొన్నప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడిండు, ఎంత అహంకారం అంటే అది అరిగిపోయిన రికార్డు. నేను దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే కూడా
రెండోసారి మళ్ళీ 120% ఉన్న దళితులు నన్నే గెలిపించారని మాట్లాడాడు. ఈ అహంకారం దగ్గాలంటే ఆ పొగరు దిగాలంటే దయచేసి ఒకసారి ఆలోచించుర్రి. ఈ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఈ పంచాయతీ ఈ రోజులాగా చట్టసభలో నాడు అంబేద్కర్ కలలుగని రాసినటువంటి రిజర్వేషన్ల ఫలితం దక్కనటువంటి కులాల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దుబ్బాకలో నన్ను గెలిపించినప్పుడు నేను ఒక్కటే చెప్పినా, మా దగ్గర సింధు కళాకారులు, హోలియా దాసరులు, బుడుగ జంగాలు ఓట్ల కోసం ఊర్లలో కొనప్పుడు ఒక మాట అడిగిరు నన్ను, అన్న మాకు చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు, మా హక్కుల కోసం ఒక్కడు మాట్లాడతలేడు, అవకాశం వచ్చి రేపు నువ్వు దుబ్బాక శాసనసభ్యునికి వస్తే మా గొంతు మీ తరఫున వినపడాలి అని అడిగిండ్రు. మా గుడి జంగాల సోదరులు కొంతమంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళందరి తరఫున గొంతు వినిపిస్తానని చెప్పి డాక్టర్ విజయ్ కుమార్ గారు వెంకటేశ్వరన్న మా ఇంటికి వచ్చి అడిగిన రోజు నేను ఖచ్చితంగా చెప్పిన, ఎట్టి పరిస్థితులలో వస్తా ఏ పేదోడి గొంతుక ఏ బలహీన వర్గాల గొంతుక ఇప్పటిదాకా నిండు సభలో వినబడలేదు, ఆ వర్గాల పక్షాన నేను నిలబడతా అని చెప్పాను. ఎందుకంటే నన్ను ఎన్నికలను గెలిపించిన రోజే రఘునందన్ రావు యొక్క ప్రశ్నించే గొంతు నిలదీస్తాడు, ఈ సమాజం తరఫున పోరాడుతాడు, కొంచెం సామాజిక స్పృహ ఉంది అని చెప్పి నన్ను గెలిపించారు. నన్ను గెలిపించిన మా దుబ్బాక ప్రజల రుణం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆ సంఘాల పక్షాన పోరాడిన రోజే నెరవేరుతుందని చెప్పి నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు అవకాశం వచ్చినా నాకు తెలిసి మేము గెలిచిన తర్వాత ఇక భవిష్యత్తులో మమ్మల్ని అసెంబ్లీలో చూడడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఒక రెండైంది రెండు మూడైంది ఇంకా టైం ఇస్తే 3-4 చేస్తాం, 4-5 చేసి అసెంబ్లీలో రూమ్ గుంజుకుంటానని స్పీకర్ కి చెప్పొచ్చిన నేను. అందుకని బహుశా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటలేను, ఏకాఏకి ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. మళ్ళీ ఆయన ఒకవేళ అవకాశం ఇచ్చి శాసనసభను నడిపితే ఖచ్చితంగా మీ 157 ఈ ఉపకులాలు ఏవైతున్నాయో మీ తరఫున నిండు శాసనసభలో అన్న రాజేంద్రతో కలిసి మీ హక్కుల కోసం మీ న్యాయబద్ధమైనటువంటి కోరికల కోసం పోరాడతానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోరు, దయచేసి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నటువంటి కారు గుర్తు మీద ఎవడు పోటీ చేసినా, కారు గుర్తు మీద ఎవడు పోటీ చేసినా పని ఏం చేయాలి, ఏం చేయాలి, అప్పుడు సరిపోతలేదు. ఇంత మెత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టి తాగి తందనాలు ఆడుతున్నారు, మన సప్పుడు గట్టిగా పోతలేదు కాబట్టి ప్రగతి భవన్ దాకా ఇంత ఇబ్బంది అవుతుంది. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత మీ కేబినెట్ లో పక్కకు పెట్టు, ఆఖరికి మీ ఆఫీసులో ఉండేటువంటి అధికారులలో ఒక్కడంటే ఒక్కడు కనీసం దళితుడు ఉన్నాడు అని అడిగితే పేరుకు రాహుల్ బొచ్చాల సారు తెచ్చిపెట్టారు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు రాహుల్ బొచ్చా సార్ కూడా లేడాడ. అధికారులు ఉన్నారు, కేబినెట్ లో మంత్రులు ఉన్నారు, 1% ఉన్న వాళ్ళు 4 మంత్రులు ఉంటారు, 4% ఉన్న వాళ్ళు 10 మంత్రులు ఉంటారు, 20% ఉన్న వాళ్ళకి 1 మంత్రి పదవి రాదు. అందుకని ఓటేసేటప్పుడు దయచేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా బ్యాలెట్ పేపర్ లో కారు కనబడితే దాన్ని బంగాళాఖాతంలో కలపాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ అప్పుడు మాత్రమే మీ హక్కులు సాధించబడతాయి, అంబేద్కర్ గారు కలలుగన్న సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి జయ భీం, ఉత్తమ వందనాలు తెలియజేసే సెలవు తీసుకుంటారు.